ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఇప్పుడు దావీదు మహారాజు అయ్యాడు, దావీదు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, దావీదు పేరు దేశమంతా మారుమ్రోగుతుంది, మహారాజుగా పరిపాలన చేస్తున్నాడు, ఉన్నతమైన స్థితికి చేరాడు. ఒకప్పుడు గొల్లవాడు, కానీ ఇప్పుడు మహారాజు. దావీదు మహారాజు అయిన తర్వాత దేవుని సంధికి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, యెహోవా, ఇంతగా నన్ను దీవించటానికి నేనేపాటి వాడిని? నా ఇల్లు, నా తండ్రి, నా వంశము, ఏపాటి వంశము ఇంతగా దీవించావే? మహారాజు అయినప్పటికీ కూడా దావీదులో తగ్గింపు తత్వము తనకు దూరం కాల. కారణం తెలుసా? పరిపక్వత. తను ఎప్పుడూ మర్చిపోలా. ఏమిటి? తను ఒక గొల్లవాడినని. మీకు జ్ఞాపకం ఉందో లేదో, గొల్లియాతును చంపినప్పుడు గొల్లియాతు యొక్క కత్తిని, తనకు సంబంధించిన వాటిని దావీదు తన గుడారములోనికి తీసుకుని వెళ్ళి వాటిని ఉంచుకొనెను అని బైబిల్లో ఉంది. గొల్లియాతును చంపినప్పుడు ఆ కత్తిని, గొల్లియాతు కలిగిన డాలును తీసుకుని వెళ్ళి దావీదు తన గుడారములో దాచుకున్నాడు. కారణం తెలుసా? ఈ గొల్లియాతును నేను చంపాను అంటే అది నా శక్తి యుక్తి కాదు, నా దేవుడు నా పట్ల చూపిన కృప, మర్చిపోకుండా ఉండడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఈరోజు నేను ఈ విజయం సాధించానంటే, ఈ ఘనతను సాధించానంటే, గొల్యాతును జయించానంటే అది నా శక్తి యుక్తి కాదో. దావీదు గొల్యాతును చంపడానికి తాను రాళ్ళును ఏరినప్పుడు అడుగుతున్నాను, ఎన్ని రాళ్ళు ఏరాడో మీకు జ్ఞాపకం ఉందా? ఎందుకు 5 రాళ్ళు ఏరాడు? 5 కృపకు సాదృశ్యం, 5 కృపకు సాదృశ్యం. ఈ గొల్యాతును చంపాలి అంటే అది నా వల్ల కాదు, దేవుని కృప వల్లే సాధ్యమవుతుంది, దేవుని సహాయం వల్లే, దేవుని కనికరం వల్లే సాధ్యమవుతుంది. అది సాదృశ్యం. రెండోదిగా గొల్యాతుకు మొత్తం కలిపి 5 సహోదరులు, 5 సర్దారులు, ఫిలిస్తీన్లలో 5 సర్దారులు, వారిలో ఒకడు గొల్యాతు. దావీదు 5 రాళ్ళు తీసుకున్న కారణం ఏమిటంటే, 1 కృప. ఈరోజు నేను వీడిని చంపబోతున్నాను నా శక్తితో కాదు, దేవుని యొక్క కృపతో. వాడిని చంపిన తర్వాత దేవుణ్ణి మహిమపరిచాడు. కారణం ఏంటి తెలుసా? ఇది నా శక్తిని బట్టి కాదు, దేవుని కృపను బట్టే. ఈరోజు నువ్వేమై ఉన్నావో, నువ్వు ఏ విజయం సాధించావో, ఏ స్థాయిలో ఉన్నావో, ఏది కలిగి ఉన్నావో, ఏది కొనుక్కోగలిగావో, అయ్యా అమ్మ విను, అది నీ శక్తి యుక్తిని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, మరి దేవుని యొక్క మహా కృపను బట్టి. నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడము అది తగ్గింపు తత్వము కలిగిన వ్యక్తి యొక్క లక్షణము. ఒక దొంగేమో, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, అది గర్వము. రెండో వాడేమో, మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మనం శిక్షించబడుతున్నాం, కానీ ఈయనేం పాపం చేశాడు, ఏ తప్పు చేయకుండా సిలువలో వేలాడుతున్నాడు, అది తగ్గింపు తత్వము. యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు ఈ పాపిష్టి వాడిని జ్ఞాపకం చేసుకుంటావా? యేసు అంటున్నాడు, నిశ్చయముగా నేడు నువ్వు నాతో పాటు పరదేశులో ఉంటావు. తగ్గింపు తత్వము ఒక వ్యక్తిని రక్షించేది, తగ్గింపు తత్వము ఒక వ్యక్తి పాపములకు క్షమాపణ తీసుకొచ్చేది, తగ్గింపు తత్వము ఒక వ్యక్తిని పైకి హెచ్చించేది, తగ్గింపు తత్వము. తగ్గించుకుందామా? అయితే మీరున్న చోటే మోకరించండి. పరిశుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పౌలు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, దావీదు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. అది పరిశుద్ధుల్లో కనిపించే లక్షణము, అది పరిపక్వతలో కనిపించే లక్షణము. ఇదిగో ఈరోజు ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎందరైతే నీ కనికరము కొరకు, క్షమాపణ కొరకు నాయన వేడుకుంటున్నారో, అటు వారిని కనికరించండి. పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం, ఆ పిలుపుకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని, నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.